हेलो अंडी, अंदर की नमस्कार। अंदर एला उन्नारू बागुन्नारा? फस्ट ना वीडियो चूसे प्रती ओक्करू प्लीज़ लाइक चेयंडी, ना चैनल सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल गंटने कोट्टंडी। अप्पुडे नेनु चेसिन प्रती वीडियो मीकु नोटिफिकेशन रूप में वस्तुंदी। प्लीज़ सपोर्ट अयिते चेयंडी। मन हैदराबाद अम्मगारु अयिते उन्नारु कदंडी, ఈవిడైతే చూసారుగా థంబ్నైల్లో పెట్టినట్లుగానే మరొక ఛానల్ అయితే ఓపెన్ చేసేసిందండి. చాలా రోజుల నుంచే చెప్తుంది కదండి, నేను మూడో ఛానల్ పెట్టేస్తాను, ఇంకొక ఛానల్ పెట్టేస్తాను, ఆ ఛానల్లో డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి అంటూ చెప్తుంది కదండి. అలాగే మంగళవారం రోజు అయితే ఛానల్ అయితే ఓపెన్ చేసేసిందంట అండి. ఆ వీడియోనైతే అప్లోడ్ చేసింది అమ్మగారి ఛానల్ పేరైతే కనక్క లక్ష్మీ ఛానల్ అంటండి. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. కనక మహాలక్ష్మి అన్న ఒకలాగా ఉంటుంది, కానీ ఇదేందో కనక లక్ష్మి అంట. మహా అయితే ఎత్తిపోయిందంట అండి మధ్యలో, ఎందుకంటే ఈమె ఎటు మహాలక్ష్మి లాగా లేదనే ఉద్దేశంతోనే ఏమో మహా అయితే తీసి పక్కన పడేసింది. మొత్తానికైతే ఛానల్ అయితే పెట్టేసింది, బానే ఉంది. ఆమె ఛానల్ అయితే ఓపెన్ చేసింది. ఓపెన్ చేయడం చేయడమే హ్యాపీగా ముందే ఉంది కదండి. మన అమ్మగారి హెయిర్ స్టైల్ ఎలాగో ఒకవైపుకు ముందుకు వేసుకొని వెంటకలను అలాగే ప్లేట్లో పెళ్ళి కూతురులాగా పళ్ళు పట్టుకొని ఛానల్ ముందుకైతే వచ్చిందండి. ఒక పూలైతే లేవు, కానీ పూలైతే ఉండి ఉంటే గనక ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళే నిత్య పెళ్లి కూతురులాగా ఉండేదేమో మన అమ్మగారు. సారీ అండి ఇలా అంటున్నానని, ఏమీ అనుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. కానీ మన అమ్మగారు అయితే ఎంచక్కగా ముస్తాబయ్యి బాగా మేకప్ వేసుకున్నారు. కానీ ఎవరన్నా అడిగితే అబ్బే నేనేమి మేకప్ే వేసుకోను చూడండి అంటూ ఇలా మూతికేసి బరాబరా రుద్ది చెయ్యి చూపిస్తుంది. అదేదో పోకిరి సినిమాల్లో ఆమె ఉంది కదండి ఇలియానా లాగా, అబ్బే కొంచెం టచ్అప్ ఇచ్చాను అన్నట్టుగా మన అమ్మగారు కూడా హ్యాపీగా ఎంచక్కగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ రాసుకొని మళ్ళీ పైన ఒక బొట్టు కింద ఒక బొట్టు పెట్టేసుకొని వస్తుంది. వచ్చి వాళ్ళ నాన్నగారు తనకు చిన్నప్పుడు ఆమె పుట్టడం వల్ల బాగా కలిసి వచ్చిందని కనకమ్మన్నారని, అదే మా భర్త గారు అయితే అంటూ ఒక మూలుగు మూలిగి లక్ష్మి అని పెట్టారండి. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటూ తన వేలో తనైతే చెప్పేసిందండి. బాగానే ఉంది, కానీ కనక మహాలక్ష్మి అనే పేరు కాకుండా కనకలక్ష్మి అంటే పేరు అయితే పెట్టేసింది. పెట్టి మళ్ళీ మొదటి నుంచి తన స్టోరీ మొత్తం చెప్పేసిందండి. హోటల్ పెట్టాలని ఆశగా ఉంది, ట్రోలర్స్ అందరూ నా పిక్కులు పెట్టడం వలన హోటల్ వాళ్ళ అబ్బాయికి తెలిసి హోటల్ అయితే ఎత్తిపోయిందండి. ఏం చేయాలి మనకు రాతలేదు అంటూ మళ్ళీ తన స్టోరీ అయితే తను బాగానే అల్లేసుకొని వచ్చిందండి. పాపం మధ్యలో లక్ష్మి 999 గారు ఉన్నారు కదండి, ఆవిడను కూడా మనకు తెలిసిన ఆవిడేనండి హోటల్కు పిలుచుకొని వెళ్ళింది. ఆవిడకు ఆయన 20 సంవత్సరాల నుంచి తెలుసు అంటండి. కానీ ఏం చేయాలి, ఆయన నేను షేక్ హ్యాండ్ తీసుకుంటుంటే ఫోటో తీసి ఆ పిక్ ఆవిడ గారు పెట్టారు. పెట్టినందుకు మా హోటల్ ఎత్తిపోయింది. ఇంకా మేము ఇద్దరం లవర్స్ అంట అండి, 70 ఎకరాలు నేను పొలం కాజేస్తానని అందరూ అన్నారంట. అందుకే వాళ్ళ అబ్బాయికి ఇవన్నీ తెలిసి ఎత్తిపోయాయి అంటూ మధ్యలో లక్ష్మి 999 గారు ఉన్నారు కదండి, ఆవిడని వేసుకొని ఈవిడ ఎప్పుడు చికెన్ సెంటర్లకు, గోల్డ్ షాపులకు, తర్వాత తుక్కెంటకల దానిలాగా వీధులంబడి తిరుగుతూ ఉంటుంది కదండి, ఆవిడను కూడా కొద్దిసేపు అయితే ఆడిపోసుకున్నారండి. మీకు తెలిసిన విషయమే కదండి, అమ్మగారు ఎవరినైనా ఆడిపోసుకుంటారండి. ఎందుకంటే ఆయన ఎవరో పద్మారావు గారు చేసిన పనికి మన మాస్టర్ గారు అమ్మగారికి దూరం అవుతున్నారంట. దూరం అయ్యి ఈవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఆయన చేసినారంట. అయ్యి అన్న ఎలా వచ్చిందన్న, ఇప్పుడు ఎలా ఉందన్న అన్నారంటూ ప్రతిసారి ఓ వ్యంగ్యంగా మాట్లాడుతుందండి. మీకు తెలుసు కదండి 24 గంటలు మాస్టర్ గారు అమ్మగారిని ఎలాంటి స్టేజ్ నుంచి ఎలాంటి స్టేజ్కి తీసుకొని వచ్చారని తెలిసినా కూడా మాస్టర్ని కూడా ఆడిపోసుకుంటుందండి. ఎవరినైనా సరే ఉంచుకోవడం, ఆడిపోసుకోవడము, ఎవరైనా ఆడవాళ్ళు వస్తే మాస్టర్ గారికి రంగులు కట్టేయడం ఈవిడ గారికి అయితే బాగా అలవాటేనండి. మనం చూస్తూనే ఉన్నాము కదా, ఎవరొచ్చినా సరే మొదటి భార్య వచ్చినా తిడుతుంది,
మాస్టర్ గారు పిల్లలు వచ్చినా పిల్లల్ని రానివ్వకూడదు అని ఓ తెగ ఆడిపోసేసుకుంటుంది. ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఎలా వచ్చాను, నేనేమన్నా అడక తినేదాన్నే కాదు కదా, గతి లేనిదాన్నే కాదు కదా, నాకు ఊర్లో ఇల్లుంది, వడ్డీలకు డబ్బులు వస్తాయి, పెన్షన్ వస్తుంది, నాకేం తక్కువ అంటూ ఓ పెద్ద చెప్పేస్తుంది. పైగా జమీందార్ ఫ్యామిలీ అంటుంది జమీందారులో పరువు మొత్తం తీసుకుపోయి ఆ కృష్ణానగరం ఇప్పుడు ఏ నగర్లో ఉందో ఆ నగర్ నడి ఒడ్డున కలిపేస్తుంది. ఈవిడకు ఈవిడ మాటలకు అస్సలు సెట్ కాదు. ఇంకొకటి అండి, మన అమ్మగారు అయితే ఎవరు తిడితే ఆమెను తిడుతూ తిడుతుందంట అండి. అదైతే మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంట అండి. ఆవిడను కనుక ఎవరైనా తిడితే ఖచ్చితంగా ఆవిడనైతే ఆవిడైతే వాళ్ళను తిడుతుందంట. అలాగే ఎవరన్నా ఆమె పిక్కులు పెట్టినా ఆమె ఖచ్చితంగా స్ట్రైక్స్ వేస్తుందంట అండి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయము, అమ్మగారికి జడవాల్సిన విషయము. అమ్మగారు రాకేష్ మాస్టర్ గారు అయితే విడిపోలేదు. రాకేష్ మాస్టర్ గారి వంట చేసుకుంటున్నారు, అమ్మగారి వంట అమ్మగారు చేసుకుంటున్నారు. ఎందుకంటే మాస్టర్ గారు రూపాయి కూడా ఇచ్చుకోలేను అమ్మ అన్న కానీ తండ్రిగా కొడుకుగా భావించి ఆ ఇంట్లోనే ఉంటుంది. పైగా ఇప్పుడు అమ్మగారికి ఏదో ఛానల్లో ఆఫర్ కూడా వచ్చిందంటండో, ఈ కారులో వెళ్ళేసి ఏదో షూటింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆ వీడియోస్ కూడా తన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటుందంట. ఈ కొత్త ఛానల్లో వచ్చిన డబ్బులు కూడా మన అమ్మగారైతే ఎవరికైనా 10 రూపాయలు కానీ, ఇంకొకరిని చూసినప్పుడు వాళ్ళకి 20 రూపాయలు ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి 20 రూపాయలు కానీ ఇస్తుందంటండో. మీరు అమ్మగారిని తక్కువ చూపు అస్సలు చూడకండి. వాళ్ళకు 10 ఇవ్వాలనిపిస్తే 10 ఇస్తుందంట, ఇంకొకరికి 20 ఇవ్వాలనిపిస్తే 20 ఇస్తుందంట. మీరు అమ్మ మళ్ళీ ఛానల్ నుంచి వచ్చిన డబ్బులలో ఇంత ఇస్తాననింది అంత ఇస్తాననింది ఓతేగా ఆశలు పెట్టుకోకుండా 20 ఇస్తానంటే 20 ఇస్తుంది, 10 ఇస్తానంటే 10 ఇస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆశించొద్దండి అమ్మగారి నుంచి ప్లీజ్. అమ్మగారు ఏ పని చేసినా దాంట్లో అస్సలు తిరుగుండదంట అండి. ఎందుకంటే ఆవిడ చేసిన ప్రతి పని వాళ్ళ నాన్నగారు ఆవిడ వచ్చినప్పటి నుండి లక్ష్మీదేవి కలకలా అన్నదండి. ఆమెకు కనకం అనే పేరు పెట్టాడంటండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్ కూడా ఇప్పటి నుంచి మీరు కనకం అని పేరు పెట్టుకోండి. కనకం అని పేరు పెట్టుకుంటే మీకు చాలా బాగా అచ్చి వస్తుంది, డబ్బులు కూడా చాలా బాగా వస్తాయి, మీకు మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది. ఎందుకంటే అమ్మగారు పిక్కులు పెట్టుకున్నా కానీ మీకు మంచే జరుగుతుందండి. ఎందుకంటే అమ్మగారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం ఫీల్ అవ్వద్దండి. ఇప్పటి నుంచి అమ్మగారు ఎవరిని పడితే వాళ్ళను తిట్టరు, ఆవిడను తిట్టిన వాళ్ళను మాత్రమే తిడుతుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అమ్మగారికి ఇంకా పెట్టా బేడ సర్దుకొని పోయే రోజైతే దగ్గరకైతే వచ్చేసిందండి. ఎందుకంటే ఆవిడ మళ్ళీ 1వ తేదీ 2వ తారీఖు ఊరు వెళ్తుంది కదండి. అక్కడికి వెళ్ళి ఊర్లో ఫంక్షన్ ఎత్తుకొచ్చుకోవాలి కదా, ఫంక్షన్ తీసుకొని వచ్చి అక్కడ మంచి చెడ్డ తర్వాత అమ్మగారికి రావాల్సిన వడ్డీలు అవన్నీ ఇప్పించుకొని వచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. కాబట్టి అమ్మగారు చాలా బిజీ. వీడియోలు చేయొచ్చు చేయకపోవచ్చు, మీరు అమ్మగారి మీద పడి ఏడవకండి. ముందే అమ్మగారికి బీపీలు షుగర్లు బార్డర్లో వచ్చేస్తాయి. ఇంకొకటి అమ్మగారికి ఫిట్స్ కూడా ఉంది. కాబట్టి మీరు పదే పదే అమ్మగారి మీద ఏడుస్తే అమ్మగారు ముందే అస్సలకి హెల్త్ బాగాలేదు. ఎందుకంటే పప్పు మామి ఏమీ తినదు, లైట్గా కొంచెం మాత్రమే తింటుంది. చూసారు కదా ఈరోజు పునుగులు వేసింది, మన ముందని 10 పునుగులు చప్పరిస్తూ తినింది. నిన్న లోటెడ్ పాలు తాగేసింది పుచ్చుకు పుచ్చుకుమంటూ. కాబట్టి అమ్మగారు లైట్ ఫుడ్ తీసుకుంటారు, మనము అమ్మగారిని ఏడిపించకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ అమ్మగారికి ఏమన్నా అయ్యిందంటే అందరూ కలిసి ట్రోలర్స్ మీద పడి మీ వల్లనే అమ్మగారికి హెల్త్ చెడిపోయింది, హెల్త్ బాగలేదు మీ వల్లనే అంటూ మాస్టర్ గారు మన మీదకి ఎక్కేసి ఓ కెమెరాలోకి మూతిలో మూతి పెట్టేసి పేజీల పేజీల డైలాగులు చదువుతూ మన మీద పడి రక్కుతూ ఓ తెగ గర్జిస్తాడు. కాబట్టి అమ్మగారి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఇది అండి మన అమ్మగారి గురించి. రేపు మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ కామెంట్ అయితే తెలియచేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ గంటని అయితే ఖచ్చితంగా కొట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.